నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు చేసిన కారణంగా ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్. శాసనసభలో అయితే మహిళలకి అయితే ఎన్నికల్లో వాగ్దానం చేసిందో వాటిని అమలు చేయాలని మా గౌరవ శాసనసభ్యురాలు నిన్ను అడగడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా శాసనసభ్యులను చూడకుండా ఆయన అట్లా మాట్లాడడం, ఎందుకంటే మీరైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు పరచమని శాసనసభ్యులు అడిగే అర్హత వారికి శాసనసభ్యులకు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు కారణ రాస్తాము, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడి ఈనాడు శాసనసభని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరం. ఆనాడు ఏదైతే తెలుగుదేశంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ అధినాయకురాలు కూడా తిట్టిండు. అంటే ఆయన మనస్తత్వమే అటువంటిదా లేకపోతే ఏందో తెలియదు. కానీ ఇప్పటికైనా శాసనసభ్యులకు, మహిళా శాసనసభ్యురాలకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇచ్చిన హామీలు తప్పక అమలు చేయాలి, లేదంటే ఇదే మహిళలు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే రోడ్డు కూడా ఆసన్నమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరొక విద్యార్థి నాయకుడు ఉన్నాడు, చాలా ఇది బాధాకరము. అదే ఈరోజు మా పార్టీకి సంబంధించిన మహిళలను అన్నాడు, రేపు తనకు సంబంధించిన తన పార్టీలకు సంబంధించిన మహిళలకు ఇట్లా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ శాసనసభ ద్వారా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మహిళలు తనకు కావాల్సిన కనీస అవసరాలు తన మ్యానుఫ్యాక్చర్లో పెట్టినది అడగడంని తను జీర్ణించుకోలేక తన వెక్కస్ని శాసనసభలో వెల్లడించడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడడం, శాసనసభ అనుకుంటున్నావా, ఇది ఒక ప్రజాశక్తంలో జరిగే సభ అనుకుంటున్నావా, ఇది నీకే తెలియాలి. ఇది ఇదే విధంగా కొనసాగిస్తే మేము ఖచ్చితంగా యువజన విభాగం తరఫున నిన్ను ఖచ్చితంగా అడ్డుకుంటాం. అది ఎక్కడికి దాకా దారి తీస్తే అసెంబ్లీ కావచ్చు, ఇంకా మీ ఇంటికి ముట్టడికి అయినా మేము వెనకాడమని హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగినటువంటి శాసనసభలో ఒక మహిళలకు వాళ్ళకు హక్కుగా, ప్రతి జరిగేదానిలో వాళ్ళ హక్కుగా మన భారత రాజ్యాంగం భారతదేశంలో జరిగేటువంటిదైనా మన ఏదైతే అమలు చేయాలని దాని విషయంపై వాళ్ళు మాట్లాడుతుంటే అమలు చేయాలని కొట్లాడి మహిళలుగా వాళ్ళ హక్కుగా వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళను ప్రవర్తన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అలా మాట్లాడడం చాలా బాధాకరం, చాలా అవమానించినట్టు చాలా బాధాకరం. మేమందరం కూడా అందరం పార్టీ తరఫున అందరం కలిసి కూడా ఖండిస్తున్నాము. దాని వ్యతిరేకంగా ఎంబడే ఆయన క్షమాపణ చెప్పాలి మహిళకు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నిన్న అసెంబ్లీలో మా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇలా తెలంగాణ సమాజంలో మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, మీ వెనుకలు కూర్చున్న అక్కలని చెప్పేసి నోటికి ఎంత వస్తే అవహేళన చేసేటట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెంటనే విరమించుకోవాలి. నిండు శాసనసభ్యుల వారికి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల పట్ల నిన్న అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తక్షణమే మహిళా ఎమ్మెల్యేలకు, మహిళలకు, తెలంగాణ రాష్ట్ర మహిళానికానికి అందరికీ క్షమాపణ చెప్పాలి. మహిళల పట్ల దురుసుగా అసభ్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు మహిళల ఓట్లేస్తేనే గెలిచిర్రు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు సోనియా గాంధీని తిట్టిర్రు, అంతకుముందు కూడా మహిళలపై అసభ్యంగా మాట్లాడిన మీరు ఈరోజు మహిళలను అవహేళన చేసి మాట్లాడుతున్నారు. కబర్దార్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మహిళా లోకం మేలుకుందంటే ఈసారి మాత్రం మీకు ఎలాంటి ఓట్లు పడకుండా మహిళలు చేస్తారు, మళ్ళీ మీ జీవితాన్ని కింది స్థాయికి తీసుకొస్తారని మిమ్మల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మహిళా నాయకులు చెప్పండి అమ్మ. అయితే ఈరోజు ఒక నిండు సభలో ఒక ఆడపిల్ల అని విలువయ్యకుండా, ఆడ అనంటే ఒక అమ్మ, అమ్మ అనే క్యాండిడేట్కి ఇవ్వాలని విలువయ్యకుండా నిండు సభలో అసభ్యంగా మాట్లాడుతుంటే, బట్టి విక్రమ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి అలా చూసుకుంటా కామ్గుండడానంటే ఆయనకు రాజకీయం చేయడం వచ్చా, లేదా లేకపోతే ఆడవాళ్ళని కించపరచడానికే ఈయన వచ్చిండా, అసలు ఏంది అర్థమవుతలే. ఆడవాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అసభ్యంగా మాట్లాడితే అసెంబ్లీ దాకా వచ్చైనా సరే అసెంబ్లీ ముంగట తగిన శిక్ష చేస్తాము. కాబట్టి కబర్దార్, ఇదంతా మా మహిళల నుంచి హెచ్చరిస్తున్నాం, కాపాడుకో, లేకపోతే అదైతుంది, కబర్దార్. కాంగ్రెస్ పార్టీలో గత మాజీ మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు పేమెంట్ సీటలో పేమెంట్ కోటలో సీటు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఆమె ఎప్పటి నుంచో చేవేల చెల్లెమ్మగా పిలువబడతా ఉంది, ఆమె నువ్వు నిండు సభలో అవమానించడం పట్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఇలా మహిళలను నువ్వు అవమానించినట్టే, రాష్ట్ర మహిళలను అవమానించినట్టు. సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు ప్రభుత్వంలో లేకముందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకముందుకే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. గత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆమె ముద్దుగా చేవేల చెల్లెమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏనాటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఉన్న వ్యక్తి, నువ్వు నిన్నగాక మొన్న పేమెంట్ సీట్లో పేమెంట్ కోటలో సీటు కొనుక్కో సీటు తెచ్చుకొని
నువ్వు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సీఎం అయ్యి నువ్వు ఇలా ఒక మహిళను విమర్శిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మహిళలు బాధపడుతూ ఉన్నారు, నువ్వు వెంబడే క్షమాపణ చెప్పాలని ఈ వ్యాప్తంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న అసెంబ్లీలో జరిగిన రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలకు సిద్దిపేట పట్టణంలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులు అలాగే మహిళా లోకం నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏదేమైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అంజిత్తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట.